ముక్తికి మార్గం మార్గశిరం శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారమే మార్గశిరమాసం అయితే ఈ మాసంలోనే వచ్చేది ధనుర్మాసం అసలు ధనుర్మాసం అంటే ఏంటి ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది ఇంకా నెలగంట ఎప్పుడు పెట్టాలి అసలు నెలగంట పెట్టడం అంటే ఏంటి ఈ ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి పెళ్లి కాని యువతలకి ఈ మాసం ఎందుకంత ప్రత్యేకం అనే విషయాలన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ధనుర్మాసం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాలను వాడతాం వాటిలో చాంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చంద్రమానం లెక్కిస్తారు సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణము అంటారు ఆయా రాశుల్లో సూర్యుడు సంచరించే కాలాన్ని సౌరమాసము అంటారు సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది ధనుర్మాసం మనం సాధారణంగా చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానాన్ని బట్టి సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన సమయాన్ని ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా శ్రీరంగనాథుడిగా పూజలందుకుంటాడు భగవంతుణ్ణి తన భర్తగా చేసుకున్న కథే తిరుప్పావై ఆ భక్తురాలే ఆండాలమ్మ ఈమెను గోదాదేవి అని కూడా అంటారు ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా ఆమె రచించిన పాశురాలతో అంటే కీర్తనలతో అమ్మ శ్రీవారిని పూజించింది దాని ఫలితమే శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడి రూపంలో గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు గోదాదేవి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం లేదా మార్గలి శ్రీవ్రతం కాచాయిని వ్రతం ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలతో దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో తిరుప్పావై ఎవరైతే పారాయణ చేసి శ్రవణం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి నెల రోజులు తులసితో అర్చించిన యువతులకు మంచివరుడితో వివాహం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు కూడా గోదాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో తన కీర్తనలతో శ్రీరంగనాథుణ్ణి పూజించి ఆఖరి రోజు భోగి రోజున శ్రీరంగనాథుణ్ణి తన భర్తగా పొందింది అందుకని ఈ రోజున అంటే ఈ భోగి పండుగ రోజున విష్ణుమూర్తి ఆలయాలలో పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది పెళ్లి కాని వారు ఈ గోదాదేవి కళ్యాణం చూసినా లేదా దానిలో పాలు పంచుకున్నా అలాంటి వారికి వెంటనే వివాహయోగం కలుగుతుందని అంటారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే ఈ సంవత్సరం ధనుర్మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్యకాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు రావడం జరుగుతుంది అంటే సంక్రమణం జరుగుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన సూర్యుడు మకర రాశిలోకి రాత్రి రెండు గంటల రెండు నిమిషాలకు ప్రవేశిస్తాడు సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మనం మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అనేది లెక్క పెట్టుకోవాలి అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి మనకి ధనుర్మాసం మొదలవుతుంది జనవరి పద్నాలుగవ తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది గోదాదేవి కళ్యాణం కూడా ఈ పద్నాలుగవ తేదీనే జరుగుతుంది ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని నెల రోజులు పూజిస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ధనుర్మాసం ప్రారంభాన్ని నిలపట్టడము అంటారు ఈ ధనుర్మాసంలో స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాకృతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ మాస దివ్య ప్రభావం వల్లే గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడిందన్న విషయం మనందరికీ తెలుసు సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత పదిహేను రోజులు దద్దోజనం స్వామికి సమర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇండ్ల ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ఐదు గంటల ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్యపూజలు సంధ్యావందనాలు ముగించి ఆ తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి ఈ మాసంలో స్వామివారిని ఆవుపాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ మాసమంతా అంటే ధనుర్మాసమంతా విష్ణు పురాణాన్ని విష్ణు కథలను చదువుతూ కానీ వింటూ కానీ గడపడం విష్ణు ఆలయాలను దర్శించడం చేయాలని అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం పదిహేను రోజులు లేకపోతే ఎనిమిది రోజులు లేకపోతే ఆరు రోజులు కనీసం నాలుగు రోజులైన నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారు ధనుర్మాసం నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు చివరి రోజున రథం ముగ్గును వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును పక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహలోక సుఖాలు పరలోక మోక్షము కలుగుతాయి ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేది వ్రతం భక్తి మార్గం చేత భగవంతుణ్ణి సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావై గానం శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య ముక్తి కలుగుతాయట ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కరోజైనా మనస వాచ కర్మణ యథాశక్తిగా పూజిస్తే వెయ్యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా ఒక పవిత్రమైన నది పుణ్యజలంలో కాని లేక ఒక చెరువులో కాని మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక్క మునుగు మునిగిన చాలు నాలుగు రెట్లు అశ్వమీద యాగం చేసిన పుణ్యం దక్కుతుందంట